వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఈరోజు మనం వీడియోలో వన్ సెంటులో రేకులు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుంది బడ్జెట్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అదేవిధంగా ఇంకేవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కొత్తగా మై టాక్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాని గురించి ఎవరైనా తెలియకపోయినా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్లో కూడా మరిన్ని ప్లాన్స్ అదేవిధంగా బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ మరిన్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దయచేసి ఆ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందిస్తారని ఆశిస్తున్నాను సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయిం మనము సెంటు స్థలంలో రేకుల ఇల్లు కట్టుకోవాలి అంటే అన్ని మెటీరియల్స్ అదేవిధంగా లేబర్ ఛార్జెస్తో కలిపి మనకి రఫ్గా ఎంత అవుతుంది ఈ ఇయర్లో అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో మనం సింపుల్గా మనము రేకుల ఇల్లుకి అదేవిధంగా నార్మల్ స్లాబ్ ఉండే ఇల్లుకి డిఫరెన్స్ ఏంటి మనము కింద నుంచి కన్స్ట్రక్షన్ అనేది సేమ్గా కడతాము ఎండుకు వచ్చేసరికి వాల్స్ రైజ్ చేసిన తర్వాత స్లాబ్ అయితే స్లాబ్ వేస్తాం రేకులు అయితే రేకులు వేస్తాం సో స్లాబ్కి రేకులకి అమౌంట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనకి స్లాబ్ అనేసరికి మనము కాంక్రీట్ వాడతాము అదేవిధంగా ఐరన్ ఇనుము అనేది వాడతాం దీంట్లో ఓన్లీ రేకులు దాని కింద వాడే పైపులు మాత్రమే సో మనకి ఒక ఇరవై ఇంటూ ఇరవై రెండు ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవాలి మాకు ఇల్లు అనేది ఉండాలి అనుకున్న వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎక్కువగా మనము ఈ ప్లాన్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అంటే రేకుల ఇల్లు అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే మనకి పైన మాత్రం ఓన్లీ ప్రొటెక్షనే కదా సో మనము రేకులకైతే వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు దీనికి ఒక్కొక్కటి చూస్తే మనకి జనరల్ గా మెటీరియల్స్ అంటే ఏమేమి అవుతాయి సిమెంట్ సిమెంట్ అనేది ఈ ఒక సెంటుకి ఆల్మోస్ట్ డెబ్బై బస్తాలు అనేది అవసరం అవుతుంది సో మార్కెట్లో రకరకాల రేట్స్ అనేది ఉన్నాయి కంపెనీని బట్టి సో మాక్సిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ కొన్ని త్రీ ఎయిటీ అలా కూడా ఉన్నాయి తర్వాత ఇసుక వచ్చేసరికి మనకి దీనికి తక్కువ పడుతుంది ఎందుకంటే మనం దీంట్లో వాడే బ్రిక్ వచ్చేసి ఫ్లైయాష్ బ్రిక్ సో మనకి కొంచెం తక్కువ పడుతుంది అది కాకుండా మీరు నార్మల్ రెడ్ బ్రిక్ కానీ వాడారనుకో కొంచెం ఇసుక ఎక్కువ పడుతుంది సిమెంట్ కూడా ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఈ సిమెంట్ రాయిలో మనకి సిమెంట్ ఇసుక మిక్స్ అయి ఉంటుంది కాబట్టి తక్కువ క్వాంటిటీ అని పడుతుంది సో దీనికి ఆల్మోస్ట్ రెండున్నర ట్రాక్టర్ అంటే మనకి రెండున్నర ట్రాక్టర్ ఎగ్జాక్ట్గా రాదు కాబట్టి ఒక మూడు ట్రాక్టర్లు అనేది ప్రిఫర్ చేయండి అదే మీరు రివర్కి దగ్గరగా ఉండే వాళ్ళు రివర్ శాండ్ అవైలబిలిటీలో వాళ్ళు మీరు టైర్ బండ్లు ఉంటాయి కదా టైర్ బండ్లు ద్వారా తోలుకోవచ్చు అవి ఒక ఎనిమిది టైర్ బండ్లు అయితే అవసరం అవుతుంది అప్రాక్సిమేట్గా తర్వాత మనకి సిమెంటు ఇటుక రాయి సిమెంటు ఇటుక సిమెంట్ ఇటుక మార్కెట్లో మంచి క్వాలిటీ అయితే ట్వంటీ రూపీస్ ఉందండి కొన్ని ఏంటంటే సిమెంట్ మీరు సెలక్షన్లో మంచి చూసుకోండి దాంట్లో లో క్వాలిటీ అంటే సిమెంట్ తక్కువ ఇసుక ఎక్కువగా వేసి అమ్ముతుంటారు సో అలాంటిది మీరు ప్రిఫర్ చేయొద్దు మంచి క్వాలిటీ అయితే ట్వంటీ రూపీస్ పడుతుంది లో అంటే మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ రూపీస్లో కూడా వస్తుంది కానీ అది ఎక్కువ రోజులైతే ఉండదు అది ఓర్కట్లో పట్టుకొని మనం అట్లా కింద పడేస్తే మొత్తం పెచ్చు పెచ్చులుగా పడిపోతుంది అన్నమాట సో ఈ సిమెంట్ ఇటుక అనేది ఇరవై రూపాయలు అనేది పడుతుంది మనకి సింపుల్గా ఈ ఒక కి ఎన్ని అవసరమవుతాయంటే మూడు వేల ఐదు వందల రాళ్ళు అనేది అవుతాయి మీ యొక్క ప్లాన్ అనేది చేంజెస్ని బట్టి ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ ఇటుకలు అటు ఇటు ఉండొచ్చు తర్వాత మనం కింద నుంచి బేస్మెంట్ తర్వాత వాల్స్ అన్ని రైజ్ చేస్తాము రైజ్ చేసిన తర్వాత మనం రేకులు వేయాలి కదా సో రేకులు వేయాలంటే మనకి పైపులు కావాలి జింక్ పైప్స్ జింక్ పైపులు అదే విధంగా సిమెంట్ రేకులు సో సిమెంట్ అని ఎందుకు చెప్పానంటే కూలింగ్ రేకులు అనేసరికి కొంచెం కాస్ట్ వస్తుంది దీంట్లో కూడా మీరు అమౌంట్ ఏదైనా కొంచెం సేవ్ చేసుకోవాలంటే సిమెంట్ రేకులు కూడా బెస్ట్ అనమాట సో ఈ యొక్క ఇంటికి మనకి కొనుగోలు అదే విధంగా వేయడానికి నలభై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది తర్వాత మనకి కరెంటుకి సంబంధించి అదే విధంగా మనకి పెయింటింగ్ సంబంధించి అదేవిధంగా మనకి డోర్స్ విండోస్ వీటన్నిటికి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఒక తొంభై వేల అయితే అవుతుంది అన్నిటికీ సో ఈ అన్నిటికీ ఎగ్జాక్ట్గా మనం ఎందుకు చెప్పలేమంటే మన డోర్లు ఎన్ని పెడతాం కిటికీలు ఎన్ని పెడతాం అదే ట్యూబ్ ట్యూబ్లైట్లు ఫ్యాన్లు ఎన్ని పెడతాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది జస్ట్ ఒక ఇంటికి ఉండాల్సిన ని బేస్ చేసుకొని చెప్తే నైంటీ థౌసండ్ రూపీస్ అవుతుంది అదేవిధంగా కింద మీరు టైల్స్ కానీ వేసుకున్నారనుకో మంచి లుక్ అయితే ఉంటుంది అన్నమాట హౌస్కి సో ఈ యొక్క ఈ ట్వంటీ ఇంటూ ట్వంటీ టూ ఉండేటటువంటి ఈ యొక్క హౌస్కి మనకి టైల్స్ వేయడానికి కొనుగోలుకి నలభై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క అన్ని పనులు చేయడానికి మనకు ఒక మేస్త్రి అయితే కావాలి మీరు దగ్గరగానే ఉంటే మేస్త్రిని అనేది కూలికి మాట్లాడుకోండి మీరు దూరంగా ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో స్క్వేర్ ఫీట్ కింద మాట్లాడుకోండి సో మీరు ఒకవేళ కూలికి కానీ మాట్లాడితే ఒక ఎనభై వేల రూపాయల్లో మొత్తం అవ్వచ్చు ఎందుకు ఇంత తక్కువ అమౌంట్ వచ్చింది అంటే మనకి బేస్మెంట్ బేస్మెంట్ పైన వాల్స్ రైజింగ్ అంతే తర్వాత స్లాబ్కి మనకి మేస్త్రి అనేది ఉండరు ఎందుకంటే దీంట్లోనే కవర్ అవుతారు అన్నమాట మనము ఈ ఫార్టీ ఫైవ్ థౌజండ్ లో సపరేట్ మేస్త్రి అనేది మాట్లాడుకుంటాం ఇదే కాంట్రాక్ట్ పద్ధతిలో కాని మనం తీసుకుంటే వన్ ఎస్ఎఫ్టీకి నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు సో ఇది ఏరియాని బట్టి మారుతుంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి సో ఒక సెంట్ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే ఈ యొక్క మొత్తం మనం ఖర్చు కానీ గమనిస్తే మొత్తం అప్రాక్సిమేట్గా నాలుగు లక్షలు అనేది మనకి ఖర్చు అవుతుంది సో మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే